సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో రైతులందరికీ రైతు బంధు సాయం అందించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను మాజీ ఎంపీపీ బాలకృష్ణ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలు మరిచిపోయి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి రైతులందరికీ రైతు భరోసా ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేయాలని కోరారు. నీరు కార్చడము ఉండనే ఈ దసరా ముందు ప్రతి రైతుకు రైతు బంధు రైతు రుణమాఫీ రెండు రకాలు ఇస్తున్నాము. తెలంగాణ వ్యాప్తంగా రైతులంతా పండగ చేసుకోవాలి. మీరు అటువంటి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాటలను పండగ ముందు మీ పండగకు ఇచ్చుకున్నా నేను దసరాకు దళితులు చేసుకోవచ్చు దావతులు చేసుకోవచ్చు అని మాట్లాడిన ప్రభుత్వము ఇప్పుడు దసరా వెళ్ళిన పండగ తర్వాత మళ్ళీ ఏం మార్చిరండి మాట మార్చి ఇప్పుడు మేము రైతు భరోసా ఇవ్వట్లేదు ఏసంగి పంట వరకు వచ్చే సీజన్ చేస్తాం కానీ ఇప్పుడు మాత్రం వెయ్యనటువంటి మాట రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం చేసినటువంటి పనులు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రతిదీ ఇది అబద్ధాల కోరు ప్రభుత్వమే తప్ప ప్రజలను రైతులను ఆదుకునేటువంటి ప్రభుత్వం కాదు. రైతులందరికీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ రైతు భరోసా అనే ముచ్చట మర్చిపోయి హైదరాబాద్ లో మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నావు. గ్రామాలలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతు భరోసా నువ్వు 15,000 వేస్తా అని చెప్పి ఇంతవరకు వేయలేదు. ప్రతి రైతు కూడా దీన్ని ఖండిస్తూ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రైతులందరం రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని దించే వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. నువ్వు ఇచ్చిన మాట తప్పినావు, ఇచ్చిన మాట తప్పినావు, రైతులను మోసం చేసినావు. నువ్వు మళ్ళీ ఇక ఇప్పటికి కూడా రైతు భరోసా ముచ్చట మాట్లాడతలేవు. వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటాడు, నిన్న మేము రైతు భరోసా లేనట్టే ఈ సీజన్ గా అంటుండ్రు. అంటే ఇంత ఈజీగా అబద్ధాలు ఆడుతురు అంటే మీరు అధికారంలోకి వచ్చేదాకానేమో అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించి రైతులందరూ నమ్మించి ఇలా రైతు భరోసా ఎగ్గొట్టిన మోసకారి నువ్వు.